ఈ కోటేషన్ ని మీరు ఎప్పుడైనా విన్నారా? ఇఫ్ యు విన్ ద మార్నింగ్ యు విన్ ది డే, అంటే మీరు ఉదయాన్ని జయిస్తే ఆ రోజు మొత్తాన్ని కూడా చాలా ఈజీగా జయిస్తారు. అదే మీరు మీ మార్నింగ్ని ప్రాపర్గా స్టార్ట్ చేయకుండా లేజీగా అయిష్టంగా మొదలుపెట్టి ఉంటే ఆ డే మొత్తం కూడా మీరు ఇబ్బందులు చిరాకు పడుతూ ఉంటారు. అండ్ దీన్నే మీరు కంటిన్యూ చేస్తే మీ లైఫ్ మొత్తం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుంది, మనం మార్నింగ్ ఎలా ఉంటాము అనే దానిపైన ఆ రోజు మొత్తం కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీరు మార్నింగ్ని చాలా యాక్టివ్గా హెల్దీగా పాజిటివ్ మైండ్తో స్టార్ట్ చేస్తే ఆ డే అంతా కూడా మీకు పాజిటివ్గానే ఉంటుంది. అదే మీరు రివర్స్లో చేశారనుకోండి, ఆ డే మొత్తం కూడా మీరు చిరాకు పడుతూనే ఉంటారు. అందుకే ఈ వీడియోలో మనం ఉదయం లేవగానే చేయకూడని 10 మిస్టేక్ల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మిస్టేక్లు చూడడానికి చాలా చిన్నవి, కాకపోతే వాటి ఇంపాక్ట్ మన లైఫ్ పైన చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటి గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ 10 హ్యాబిట్స్లో ఏ హ్యాబిట్ మీలో ఉన్నా వాటిని వెంటనే వదిలేయండి, లేదా అవి మీ జీవితాన్ని నరకంగా మార్చగలవు. 1, స్నూజింగ్ ది అలారం. మనలో చాలామంది ఉదయం అలారం మోగగానే కళ్ళు తెరిచి చూస్తారు, కానీ వెంటనే దాన్ని ఆపేసి మళ్ళీ పడుకుంటారు. ఇది మీకు చిన్న విషయమే కదా అనిపించవచ్చు, కాకపోతే మీరు ఇలా చేయడం వల్ల ఉదయం చేయాల్సిన మొదటి పనిని ప్రోకాస్టినేషన్ చేస్తున్నారు, అంటే ఆ పనిని వాయిదా వేస్తున్నారు. దాంతో మనకు ఆ రోజుకు కావలసిన మోటివేషన్ అక్కడికే తగ్గిపోతుంది. అలారం మోగినప్పుడు మనం లేచి దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ అలాగే పడుకుంటే మన స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. అలారం మోగిన వెంటనే నిద్ర లేవడం ఒక బెస్ట్ హ్యాబిట్, కానీ మీరు ఆ అలారంని ఆఫ్ చేసి మళ్ళీ నిద్రపోయారే అనుకోండి, మీరు తర్వాత లేచినప్పుడు మైండ్ అంతా కూడా అలసిపోయినట్టుగా ఉంటుంది. అండ్ మీరు ఆ డే అంతా కూడా తక్కువ ఎనర్జీతో అలసిపోయినట్టుగానే ఉంటారు. అలా ఎందుకు అంటే, మీరు అలారం తర్వాత మళ్ళీ నిద్రపోయి లేచినప్పుడు ఇంకా నిద్ర సరిపోలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. మీ బ్రెయిన్ కూడా అదే ఫీలింగ్లో ఉంటుంది, కాబట్టి మీరు డే అంతా కూడా యాక్టివ్గా ఉండలేరు. 2, నాట్ వేకింగ్ అప్ విత్ ఏ ప్లాన్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన జెఫ్ బెజోస్ ప్రకారం మనం ఒక రోజులో తీసుకునే ప్రతి చిన్న పెద్ద డిసిషన్కి చాలా మెంటల్ ఎనర్జీ ఖర్చు అవుతుంది, దాంతో సాయంత్రం అయ్యేసరికి మనందరం అలసిపోతాం. అందుకే ఈ జెఫ్ బెజోస్ రోజు మార్నింగ్ లేచిన వెంటనే బాగా ఆలోచించి చేయాల్సిన పనులను, డిసిషన్స్ని పక్కన పెట్టేస్తారు. దానికి బదులు చిన్న చిన్న పనులు చేస్తారు. ఉదాహరణకి, మార్నింగ్ లేచి ఇతను తన పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తాడు. ఆ తర్వాత కాఫీ తాగడం, న్యూస్ పేపర్ చూడడం, వీలైతే ఆ రోజు పిల్లల కోసం ఏదైనా కుక్ చేయడం లాంటివి చేస్తారంట. దీనివల్ల అతను ఆ డేలో తర్వాత చేయాల్సిన పెద్ద పెద్ద డెసిషన్స్ ఓ కోసం మెంటల్ ఎనర్జీ సేవ్ చేసుకుంటారు. అందుకే మనం కూడా నిద్రపోయే ముందు తర్వాత రోజు ఏం చేయాలో ఒక లిస్ట్ రాసుకొని నిద్రపోవాలి. దాని ద్వారా ఏమవుతుందంటే, మనం మార్నింగ్ లేచిన వెంటనే ఇవాళ ఏమేం చేయాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ రెడీగా ఉంటుంది. దాంతో మన మార్నింగ్ అనేది చాలా పీస్ఫుల్గా పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది. 3, చెకింగ్ యువర్ ఫోన్. మనలో చాలామంది ఉదయం లేచిన వెంటనే చేసే మొదటి పని ఫోన్ని చెక్ చేయడం. ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసిందేమిటంటే, ప్రపంచం మొత్తంలో దాదాపు 80% ప్రజలు ఉదయం లేచిన వెంటనే దాదాపు 15 నిమిషాల పాటు ఫోన్ని చెక్ చేస్తారు. ఇలా ఉదయం లేచిన వెంటనే ఫోన్ని చెక్ చేయడం వల్ల ప్రాబ్లం ఏమిటంటే, ఎక్కువ మంది ఫోన్ని పట్టుకొని మొదటగా చెక్ చేసేది సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియాలో అందరూ వారి వారి లైఫ్ ఎంత బెటర్గా లగ్జరీస్గా ఉంది అనే విషయాన్ని ఫేక్ చేసి చూపిస్తారు. అలాంటప్పుడు మీరు ఉదయం లేచిన వెంటనే వేరే వాళ్ళ పోస్టులు వీడియోలు చూసి మీ లైఫ్ని వాళ్ళతో కంపేర్ చేసుకుని డిప్రెస్ అవుతూ ఉంటారు. ఉదయం లేచిన వెంటనే ఇలాంటి ఒక నెగటివ్ ఫీలింగ్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం వల్ల మీ డే మొత్తం కూడా డిస్టర్బ్ అవుతుంది. బై ద వే, మీరు రోజు సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి అయ్యో మా లైఫ్ స్టైల్ వలన ఎందుకు లేదు అని బాధపడుతుంటే, నేను మీ అందరికీ చెప్పదలుచుకున్న నిజం ఏమిటంటే, సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు, ఎస్పెషల్లీ వ్లాగ్స్ చేసి సెలబ్రిటీలు చూపించే లైఫ్ స్టైల్ రియల్ కాదు. వాళ్ళ లైఫ్ ఆ సోషల్ మీడియా పోస్టుల వెనకాల అత్యంత దారుణంగా, దయనీయంగా ఉంటుంది, కానీ వాళ్ళు దాన్ని చూపించరు. ఈ విషయం విని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లకు కోపం రావచ్చు, కాకపోతే అదే నిజం. నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ని, నాకు తెలుగు స్టేట్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పెద్ద పెద్ద క్రియేటర్స్ని దగ్గర నుంచి చూసి ఈ విషయాన్ని చెప్తున్నాను. వాళ్ళు సోషల్ మీడియాలో చూపించే లైఫ్ రియల్ కాదు, వాళ్ళ రియల్ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది. అందుకే ఈ యూట్యూబ్, ఫేస్బుక్లో వ్లాగులు చేసుకుంటూ మా లైఫ్ ఇంత బాగుంది, అంత బాగుంది అని చెప్పే వాళ్ళను అస్సలు నమ్మకండి, అక్కడ రియాలిటీ వేరుగా ఉంటుంది. ఇక మన టాపిక్కి వస్తే, ఉదయం లేచిన వెంటనే మీరు వేరే వాళ్ళ లైఫ్ స్టైల్ని చూసి దాన్ని మీ లైఫ్ స్టైల్తో కంపేర్ చేసుకుని నెగిటివ్ ఫీల్ అవ్వడం అస్సలు కరెక్ట్ కాదు.
కాబట్టి మీరు ఉదయం లేచిన వెంటనే ఫోన్ని టచ్ చేయకండి. దాదాపు 2 గంటల వరకు దాన్ని టచ్ చేయకండి. మీరు వర్క్కి వెళ్ళే ముందు, ఆఫీస్కి వెళ్ళే ముందు మాత్రమే మీ ఫోన్ని చెక్ చేయండి. అలాగే నిద్రపోయే ముందు కూడా చాలామంది రీల్స్ని కంటిన్యూగా చూస్తూ ఉంటారు. అలా చేయకండి. నిద్రపోయే ముందు అట్లీస్ట్ 1 గంట ముందే ఫోన్ని పక్కన పెట్టేయండి. మీరు బెస్ట్ స్లీప్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. 4, నాట్ మేకింగ్ బెడ్. ఉదయం లేచిన వెంటనే మనం చేయాల్సిన మొదటి పని మన బెడ్ని మళ్ళీ ప్రాపర్గా రెడీ చేయడం. గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే డిసిప్లిన్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఉదయం చేసే ఏ చిన్న పనైనా ఆ రోజులో తర్వాత చేసే పనులకు మోటివేషన్ లాగా ఉంటాయి. అందుకని మీరు ఉదయం లేచిన వెంటనే అలసిపోయినట్టుగా లేజీగా ఉండి చేయాల్సిన చిన్న చిన్న పనులను వాయిదా వేశారే అనుకోండి, ఆ తర్వాత డే మొత్తం కూడా అలాగే ఉంటుంది. అందుకే మీరు మార్నింగ్ లేచిన వెంటనే మీ బెడ్ని మళ్ళీ ప్రాపర్గా రెడీ చేయండి. ఈ చిన్న పనే మిమ్మల్ని మెల్లమెల్లగా ఒక వెల్ డిసిప్లైన్డ్ హ్యూమన్గా మారుస్తుంది. అందుకే మిలిటరీ ట్రైనింగ్లో కూడా వాళ్ళతో మొదటగా చేయించేది వాళ్ళ బెడ్ని ప్రాపర్గా రెడీ చేయడం. 5, నాట్ డ్రింకింగ్ వాటర్ ఫస్ట్. నార్మల్గా మన బాడీకి 1 రోజులో 3 నుంచి 4 లీటర్ల వాటర్ అవసరం అవుతుంది. అలా అని ఒకేసారి 1-2 లీటర్ల వాటర్ తాగేయకూడదు. ఈ 3-4 లీటర్ల వాటర్ని మనం రోజులో కొద్ది కొద్దిగా తాగి కంప్లీట్ చేయాలి. కొంతమంది రాత్రి టైంకి నిద్రపోతారు అండ్ మార్నింగ్ ఎర్లీగా టైంకి లేస్తారు. ఇలాంటి వాళ్ళు సాధారణంగా చాలా యాక్టివ్గా ఉండాలి. కానీ మీరు ఇలా చేసినప్పటికీ టైర్డ్గా ఉన్నారు అంటే దాని మీనింగ్ మీ బాడీలో సరిపడే వాటర్ లేదు అని. మీరు సరిపడే వాటర్ని తాగకపోతే మీ బాడీలో తగినంత ఎనర్జీ లెవెల్స్ ఉండవు. అందుకే ఉదయం లేచిన వెంటనే 1 గ్లాస్ వాటర్ తాగాలి. దానివల్ల మన బాడీ హైడ్రేట్ అవ్వడంతో పాటు మన మెటబాలిక్ యాక్టివిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. ఉదయం అలారం మోగగానే మనం లేస్తాము. కాకపోతే మన బాడీ మొత్తం యాక్టివేట్ అవ్వడానికి 1 గ్లాస్ వాటర్ చాలా అవసరం. దాంతో మన బాడీ కిక్ స్టార్ట్ అవుతుంది. 6, నాట్ టేకింగ్ సన్లైట్. మనలో చాలామందికి రాత్రి నిద్రపోయేటప్పుడు కొద్దిగా లైట్ ఉన్న నిద్ర పట్టదు. ఈ లైట్ అనేది మనకు నిద్ర లేకుండా చేస్తుంది. అదే మార్నింగ్ మనం సన్లైట్లోకి వస్తే సూర్యుడి నుంచి వచ్చే తాజా సూర్యకిరణాలు మన బాడీలో మెలటోనిన్, సెరటోనిన్ హార్మోన్ రిలీజ్ అయ్యేలా చేస్తాయి. ఈ మెలటోనిన్ మన బాడీని రాత్రి పగలు బ్యాలెన్స్గా ఉండేలా చేస్తుంది. అలాగే ఇది మన స్లీప్ షెడ్యూల్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అదే సెరటోనిన్ మన ఎనర్జీ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది. అలాగే ఈ హార్మోన్ మనల్ని కామ్, పాజిటివ్ అండ్ ప్రొడక్టివ్ ఉండేలా చేస్తుంది. అందుకే ప్రతిరోజు ఉదయం 5-10 నిమిషాలు మనం సన్లైట్లో నిలబడితే మన బాడీ కంప్లీట్గా యాక్టివేట్ అవుతుంది. అలాగే విటమిన్ డి బూస్ట్ లభించి మన మూడ్ కూడా లైట్ అవుతుంది. 7, గజ్లింగ్ షుగర్ వెన్ యూ వేకప్. ఉదయం లేచిన వెంటనే 1 కప్ కాఫీ, టీ తాగడం చాలామందికి అలవాటు. ఇలా వీళ్ళు షుగర్ తీసుకోవడం వల్ల వాళ్ళ బాడీలోకి 1 రకమైన ఎనర్జీ వచ్చి యాక్టివేట్ అవుతారు. కానీ ఇలా షుగర్ డ్రింక్ తీసుకోవడం వల్ల వచ్చిన ఎనర్జీ ఎంత ఫాస్ట్గా అయితే వస్తుందో అంతే ఫాస్ట్గా తగ్గిపోతుంది. దాంతో మీకు 1 కప్ కాఫీ, టీ తాగాలి అనిపిస్తుంది. పైగా కొన్ని స్టడీస్ ప్రకారం మీరు ఉదయం లేచిన వెంటనే టీ, కాఫీలు తాగితే అది మీలో సాడ్నెస్ని పెంచుతుంది. అలాగే కొన్ని హెల్త్ ఇష్యూస్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఉదయాన్నే ఎక్కువగా షుగర్ తీసుకోవడం వల్ల మీ మెమరీ, కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటుంది. అందుకే మీరు మార్నింగ్ లేవగానే ఈ ఆర్టిఫిషియల్ వైట్ షుగర్ తీసుకోకుండా ఏదైనా ఫ్రూట్ తినండి. హెల్దీ ఫ్రూట్ని తింటే మీ బాడీలోకి న్యాచురల్ షుగర్ అందుతుంది. ఇది మన బాడీకి 1 మంచి బూస్ట్ని ఇస్తుంది. ఈ బూస్ట్ పర్మనెంట్గా ఉంటుంది. మీరు డే అంతా కూడా యాక్టివ్గా ఉంటారు. 8, స్కిప్పింగ్ యువర్ బ్రేక్ఫాస్ట్. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఉదయం మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్ 1 వెరీ ఇంపార్టెంట్ మీల్. ఎందుకంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి మన బాడీ 1 ప్రాసెస్ని స్టార్ట్ చేస్తుంది. దాంతో మన బాడీలోని ఫంక్షన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మనలో యాక్టివ్నెస్ పెరిగి ఏ పనైనా చాలా ఈజీగా చేయగలం. అందుకే ప్రతిరోజు మిస్ అవ్వకుండా బ్రేక్ఫాస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ కొన్ని రీసెర్చ్ ప్రకారం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెవీగా తినాలి అండ్ నైట్ డిన్నర్ లైట్గా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఉదయం మొత్తం యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాం. దాంతో మన బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది. దాంతో మన శరీరంలో ఉన్న ఎటువంటి ఆహారమైనా ఈజీగా జీర్ణమైపోతుంది. కానీ మనం నైట్ డిన్నర్ టైంలో ఎక్కువగా తింటే ఆ తర్వాత నిద్రపోతాం. కాబట్టి మెటబాలిక్ యాక్టివిటీ స్లో అయ్యి మన శరీరంలో ఉన్న ఆహారం సరిగా జీర్ణం అవ్వదు. 9, బ్రషింగ్ యువర్ టీత్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. ఇది మీలో కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు, కానీ కొంతమంది బ్రేక్ఫాస్ట్ చేశాక బ్రష్ చేస్తారు. అలా ఎందుకు అంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక కొన్ని ఆహార కణాలు నోట్లో ఉండిపోతాయి. అవి మన నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చేలా చేస్తుంది అని కొంతమంది తిన్న తర్వాత బ్రష్ చేస్తారు. ఇది వినడానికి కాస్త లాజికల్గానే ఉంటుంది,
కాకపోతే కంప్లీట్గా కరెక్ట్ కాదు. మనం ఆహారం తీసుకున్నాక కొన్ని ఆహార పదార్థాలు యాసిడిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఇవి పండ్ల మధ్య ఇరుక్కొని పండ్లని కాస్త డ్యామేజ్ చేస్తాయి. కానీ వాటిని తొలగించేందుకు మీరు మళ్ళీ బ్రష్ చేస్తే ఆ బ్రష్ చేయడం వల్లే పండ్లు ఎక్కువగా పాడవుతాయి. కాబట్టి తిన్న తర్వాత నోట్లో వాటర్ వేసుకుని పుక్కిలించి వెళ్ళిపోండి. అంతేగాని మళ్ళీ బ్రష్ చేయకండి. ఒకవేళ బ్రష్ చేయాలి అనుకుంటే ఉదయం తినక ముందు చేయండి అండ్ సాయంత్రం తిన్న తర్వాత చేయండి. అది హెల్దీ. ఇక చివరగా 10, నాట్ గివింగ్ యువర్ సెల్ఫ్ టఫ్ ఛాలెంజెస్. మీరు లైఫ్లో అభివృద్ధి చెందాలి, రోజు రోజుకి ముందుకు సాగాలి అనుకుంటే మీరు మీ బ్రెయిన్కి టఫ్ ఛాలెంజెస్ ఇస్తూ ఉండాలి. ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయడం, రన్నింగ్ చేయడం, బాడీ స్ట్రెచింగ్ చేయడం చాలా కష్టమైన పని. కానీ మీరు ఈ పనులు చేయగలిగితే అది మీ ఫిజికల్ హెల్త్కి మాత్రమే కాదు మెంటల్ హెల్త్కి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేయడం, చల్లని నీటితో స్నానం చేయడం వల్ల మన బాడీ మరింత యాక్టివేట్ అయ్యి డే అంతా యాక్టివ్గా ఉంటాం. దాంతోపాటు చాలా ఈజీగా మీకు కంఫర్ట్గా ఉన్న పనులు కాకుండా టఫ్గా ఉండి మీకు బెనిఫిషియల్గా ఉన్న పనులు చేయండి. దాంతో మీరు లైఫ్లో మరింత ముందుకు సాగుతారు. ఈ వీడియోలో నేను చెప్పిన విషయాల్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారో ఎగ్జాక్ట్లీ 1-2 మంత్స్ తర్వాత అంతకన్నా బెటర్గా ఉంటారు. దానికి నేను 100% గ్యారంటీ ఇస్తున్నాను. మీలో ఎంతమంది ఇకపై నుంచి ఈ విషయాన్ని ఫాలో కాబోతున్నారు నాకు కింద కామెంట్లో చెప్పండి. సో గాయస్, మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే జై హింద్.